గురుగారు, వ్రతము నోము రెండూ ఒకటేనా? కార్తీక మాసం ప్రారంభంలో కేదారేశ్వర వ్రతం చేస్తాము, అలాగే కార్తీక మాసం పూర్తయిన తర్వాత చివరిలో మనము పోలి నోము వ్రతం కూడా చేస్తూ ఉంటాం. నోము వ్రతం ఈ రెండు ఒకటేనంటారా? ఆద్యంతములు అనే ఆలోచన చేసినప్పుడు కేదారీశ్వర వ్రతం అలాగే పోలి స్వర్గపు నోము రెండింటిలో తేడా ఏమైనా ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. వ్రతం వ్రత్యతే అనేనా నియమబద్ధమైనది, నియమాన్ని ఉల్లంఘనం చెయ్యరాదు. నోము ఉల్లంఘించవచ్చు, అవకాశానికి సందర్భానికి లోబడి నియమాన్ని మార్చుకోవచ్చు. కార్తీక మాసం ప్రతిరోజు దీపం వెలిగించాలి, ఇది నోము. 30 రోజులు వెలిగించాలి, నోములో అంతర్భాగం. పోలి అనే మహిళకు ఈ దీపారాధన చేసే అవకాశం వీలు చిక్కలేదు. మనసులో మాత్రం దీపాన్ని స్మరించేది, ప్రతిరోజు తన విధులను అనుసరించేది, ప్రతిరోజు కాసింత కాసింత వెన్న సేకరించి భద్రపరుచుకునేది, చివరి రోజులో ఈరోజైనా అనేటటువంటి సంకల్పంతో ఒక్క చిన్న కుండ పెంకు మీద ధరించిన చీర చెరుగు చివరి భాగం కొన్ని దారాలు తృంచి బత్తి వల చేసి అందులో ఈ సేకరించి సమష్టిగా 30 రోజులుగా సేకరించి భద్రపరుచుకున్న వెన్నను కరిగించి అందులో ఉంచి దీపం వెలిగించగా ఇది నోము. ఆ పోలికి స్వర్గం నుంచి ఆహ్వానం, వైకుంఠం నుంచి వైకుంఠవాసులే విమానంతో దిగివచ్చారు, పైకి తీసుకువెళ్ళారు. మొదట చేసేటటువంటి కేదారీశ్వర సంబంధితమైనది ఇది వ్రతం. ఈ వ్రతాన్ని ఉల్లంఘన చేసినట్లయితే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ఆ వ్రత కథలోనే చెప్పబడి ఉంటుంది. వ్రతాన్ని పాటించే సమయంలో సంకల్పపూర్వకంగా సంతానం కావాలి అనే లక్ష్యంతో, భర్త దేహంలో సగదేహం లభించాలి అనేటటువంటి ఆలోచనలతో వివిధ సందర్భాలలో ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటుంది ఆ వ్రత కథ. పరమేశ్వరి పరమేశ్వరుడు యొక్క సగం శరీరం కోరి ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా ఆ వ్రత కథ తెలియజేస్తుంది. ఒక సంకల్పపూర్వకంగా 21 రోజులు క్రమం తప్పకుండా ఈ వ్రతం ఆచరించిన పుణ్య ఫలం చేత పరమేశ్వరుడు అమ్మవారికి తన శరీరంలో సగం దేహాన్ని ఇస్తాడు. ఇది వ్రతము నియమంతో కూడుకుని ఉన్నది. వ్రతాన్ని మధ్యలో ఆచరించడం మానివేసిన, వ్రత సంబంధంగా నియమాలతో కూడుకున్న 21 వరుసల దారమును ధరించకపోయినా, ధరించిన ఆ దారాన్ని ఎక్కడో నిర్లక్ష్యంగా పారవేసిన అపారమైన కష్టం కీడు వాటిల్లుతాయి అనే విషయం ఇలా ఒక భయభక్తులతో ఆచరించాలి అని చెప్పేది వ్రతం అవుతుంది. కేవలం భక్తి మార్గంలో యథోచితంగా పాటించేది నోము అవుతుంది. నోము నిత్యమైనది, వ్రతం నియమంతో కూడుకున్నది. ఇలా మనం విడివిడిగా చూడవలసి ఉంటుంది. అనుకోకుండా చేసే పొరపాట్లలో కేదారీశ్వర వ్రతంలో ఒక ప్రత్యేక సందర్భం ఉంది. నేటి కాలంలో పలువురు ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి సమయంలో 5 వరుసలతో కూడుకున్న తొట్లే మాత్రమే ఏర్పాటు చేస్తారు. వ్రతంలో ఈ నియమాన్ని ఎలా సూచింపబడి ఉండదు అని వివరణగా చూస్తే 21 వరుసల తొట్లే. వ్రతాన్ని 21 రోజులు చెయ్యాలి. దీక్షగా 21 రోజులు ఏకభుక్తం, అధశయనం ఇలాంటివన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు పక్క పక్కనే కూర్చుని ఉండగా భృంగిరిటి అనేటటువంటి వందిగణములలో ప్రథముడైనటువంటి వాడు లేచి ఆనందంతో తాండవం చేసి పార్వతిని వదలి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయడంతో కినుక వహించిన పార్వతీదేవి, ఎందుకు ఇలా జరిగింది, నన్ను వదిలి నీకు మాత్రమే ఇలా ప్రదక్షిణ చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించగా, శాంతి కాముకులైనటువంటి వారికి, ఆనందం కోరేటటువంటి వారికి నీతో పని లేదు, అర్ధకాములైనటువంటి వారికి మాత్రమే నీతో పని అని చెప్పగా, కోపంతో అలిగిన ఆ పార్వతీదేవి కైలాసం విడిచి భూలోకానికి వచ్చేసి 21 రోజులు దీక్షగా నిష్ఠగా వ్రతం ఆచరించిన ఫలితం కారణంగానే అర్ధనారీశ్వర రూపం మనకు లభించింది అంటుంది ఈ వ్రతం. ఈ వ్రతంలో విశేషంగా మర్రి చెట్టు, మర్రి ఆకులు, మర్రి కొమ్మలు, మర్రి కాయలు, వాగు ఇసక వీటిని వినియోగించి వ్రతం ఆచరించడం ఆచారం. మరొక వైపున పోలీస్ వర్గం అనేటటువంటి వృత్తాంతంలో
కుటుంబంలో ఉండే బరువు బాధ్యతలన్నీ కూడా ఒకరిపైన వెయ్యకూడదు. అందరూ సమానంగా స్వీకరించాలి. ఇంటిలో చిన్న కోడలు అన్న పేరిట లేదా ఒకనొక వ్యక్తి అనే పేరిట ఒక వ్యక్తి పైననే బాధ్యతలన్నీ కూడా వేసేసి ఇంటిల్లిపాది కూడా కార్తీక పుణ్యఫలం పెంచుకోవడం కోసం గోదావరి తీరాలకు వెళ్ళి స్నానాలు చేయడం, దీపాలు వెలిగించడం, పురాణాలు వినడం, ప్రసాదాలు స్వీకరించడం ఇవన్నీ చేస్తూ ఇంట్లో ఉండే పని అంతా కూడా ఆ పోలి అనేటటువంటి యువతి పైన వేయడం గర్హనీయం, దోషం, అందరూ కలిసి చేసుకోవాలి అని చెప్పేటటువంటి నీతి, సమాజ హితకరమైన బోధ పోలీస్ వర్గపు నోము అనే కథలో ఉంది. వ్రతం నియమంతో కూడుకున్నది, నోము నిత్యమైనది. రెండూ సమానంగానే కనిపించినప్పటికీ సూక్ష్మమైనటువంటి విభేదాలను మనం గ్రహించవచ్చు.